హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వాలంటీర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. అంటే ఈరోజు అప్లై చేసే డేట్ కదా, సో మనం మీ మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఈరోజు నేను మన యూట్యూబ్ ఛానల్లో చెప్తాను. క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది మనకు గ్రామ వాలంటీర్ ఆఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఎవరు మినిస్టర్స్, సీఎం అలాగని చెప్పి క్లారిటీగా ఒకటి ఇచ్చేసారు. దీన్ని మనం స్క్రోల్ చేద్దాం, కిందకు వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియచేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీ సూచనలో సలహాలు ఉన్నా సరే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియో గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం వీడియో ఇప్పుడు వీడియోలో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మీరు మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు వీడియోలో చూద్దాము. మనం డౌన్ సైడ్కి వచ్చేద్దాం స్క్రోల్లో. నెక్స్ట్ ఈ పేజ్ ఫ్రెండ్స్, పేజ్ మీరు ఆఫీసర్ గూగుల్లో సెర్చ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం అప్లై ఫర్ గ్రామ వాలంటీర్ పేజ్ 2 అని చెప్పేసి ఇచ్చేసారు క్లియర్గా. అలాగే కింద మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, దాన్ని బట్టి డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే ఇంకెవరు అప్లై చేయలేదు, సో చిన్న చిన్నగా చూడాలి. ఫ్రెండ్స్, కింద కాంటాక్ట్స్ మనం చూసుకోవచ్చు. మనం అప్లై క్లిక్ చేసేద్దాం. ఇలా వచ్చేసింది మనకు అదర్ పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం లాస్ట్లో యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఏ ప్రాంతము, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని చెప్పి డీటెయిల్స్ ఉంటుంది. దాన్ని బట్టి అది వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మనం వెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదనమాట. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో నాకు ఓన్లీ గ్రామం వరకు ఓపెన్ అయింది, ఇంకా మిగతా సిటీస్ కానీ అయినా ఇంకా ఓపెన్ కాలేదు. మ్యాక్సిమం వన్ అవర్ 2 అవర్స్లో ఓపెన్ కావచ్చు. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అని ఇవన్నీ నేను ఫిల్అప్ చేసేస్తాను. ఫిల్అప్ చేసేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ చూడొచ్చు, మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారని. మనకు ఏ ఊరు అంటే సిటీయా, టౌనా, విలేజా అని చెప్పి అలాగ ఒకటి ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ ఏంటి మన క్వాలిఫికేషన్స్ బట్టి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఏ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత దాని కింద ఉన్న చెక్ లిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తేనే అది వెరిఫై అయ్యి మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, చెక్ని క్లిక్ చేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గ్రామ వాలంటీర్ దరఖాస్తు చేసుకోవటకు అర్హులు అని చెప్పి కింద ఆప్షన్ ఇచ్చారు. దాన్ని ఓకే క్లిక్ చేసేద్దాం. ఇలా మనకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకు వాలంటీర్గా దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి, ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షాన మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని 10 డేస్లో ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలని చెప్పి పైన హెడ్లైన్ ఉంది. అలాగే కింద మనకు ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అని వస్తాయి. మీ పేరు ఆ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేయడం ఫ్రెండ్స్. ఇది ఇలా అప్లై చేసుకోవాల్సిందే. ఇది మీ మొబైల్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమైనా పేమెంట్స్ ఉంటే కూడా పేమెంట్ దాంట్లో చేసుకోవచ్చు. నేను మొత్తంగా అప్లై చేయాలి, మొత్తంగా ఓపెన్ చేయలేదు, అడవర్క్ చేశానమాట, నేను అప్లై చేయలేదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. దిస్ ఈస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.